అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక ట్రయాంగ్యులర్ లవ్ ఉన్న కథ అని చెప్పచ్చు. 120-130 ఏళ్ల క్రితం నాటి ఆ సామాజిక పరిస్థితులను అనుసరించి ఏర్పడిన ఆ త్రికోణ ప్రేమ, తదనంతర పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. నేను ఈ రచనను ముందుగా చదివింది లేదు, కనుక మీతో పాటే నేను కథను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాను. ఇది మన శరత్చంద్రుని గృహదహనం. గృహదహనం అన్న టైటిల్ వినగానే, చదవగానే నాకు శరత్దే భైరవి గుర్తొచ్చింది. అందులో కథ చివర్లో కొందరు గ్రామీణులు జమీందారు గారి భవనాన్ని కాల్చివేసిన ఒక సంఘటన జరుగుతుంది. అదే భైరవి కథని ఇక్కడ మరో పేరుతో సంకలనం చేశారేమో అనుకున్నాను. ఇది బొందలపాటి శివరామకృష్ణ గారు అనువదించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి శరత్ సాహిత్యంలోని 7వ సంపుటంలోని 3 రచనల్లో మొదటిది. ఆ 3 గృహదహనం, శుభద అన్నవి నవలలు, 3 నాటక రూపంలో ఉంది. కుతూహలంతో 3 ఆ నాటకాన్ని పరిశీలిస్తే అది చిత్రంగా ఆ పూజారిణి అన్న నాటకం భైరవి నవలకి నాటక రూపం అని తెలిసింది. చిత్రంగా ఉంది కదా, నాటక రూపంలో భైరవి నవల చాలా చక్కగా వచ్చింది. అయితే ఒకసారి మనం ఆ రచనను పూర్తిగా ఆస్వాదించేశాం కదా, మరోసారి అవసరమా అనిపిస్తోంది. సహజంగానే శరత్ రచనల్లో నాటకీయత అన్న అంశం అధికంగానే ఉంటుంది కదా. సరే మరి, ఇక మొదటి రచన గృహదహనం. ఇది ఇల్లు లిటరల్గా తగలబట్టం కాదు, తమ జీవితాల్ని తామే తగలబెట్టుకోవటం కనిపిస్తుంది ఈ రచనలో. ఫ్రెండ్స్, ఇక కథలోకి ప్రవేశిద్దామా. గృహదహనం, శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రారంభం. మహింబాబు పరమమిత్రుడు సురేష్ ఇద్దరూ ఒకేసారి FA పరీక్షలో కృతార్థులైనారు. సురేష్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. మహింబాబు మాత్రం సిటీ కాలేజీని విడిచిపెట్టలేదు. అది సురేష్ బాబు ఆత్మగౌరవానికి అఘాతమైంది. అతనన్నాడు, మహిం, BAలు MAలు పాస్ అయినంత మాత్రాన ఏమీ లాభం లేదని అనేకసార్లు చెప్పాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వచ్చి మెడికల్ కాలేజీలో చేరొచ్చు. చేరొచ్చు, కానీ అందుకయ్యే ఖర్చు విషయం కూడా ఆలోచించాలిగా అన్నాడు నవ్వుతూ మహింబాబు. నీ తలకు మించిన ఖర్చేమీ కాదు, అదిగాక నీకు స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. మహింబాబు నవ్వి ఊరుకున్నాడు. నవ్వుతాలు కాదు మహిం, ఇంకా ఆలస్యం చేసినందువల్ల లాభం లేదు. ఈ వారంలోనే నువ్వు అడ్మిట్ కావాలని నా కోరిక. డబ్బు దస్కన్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. సరే చూద్దాం అని అనటమే కానీ, ఎన్నాళ్ళు కలిసి ఉన్నా నీ ఆంతర్యం మాత్రం నాకు అంతు చిక్కడం లేదు కదా. ఇప్పుడు నీతో రోడ్డు మీద వాదించలేను, కాలేజీ వేళ అయింది. రేపటెల్లుండిలోగా ఈ విషయం తేల్చుకో, అందాక విడిచిపెట్టను. రేపుదయం నీ గదిలో ఉండి వస్తాను అని చెప్పి సురేష్ గబగబా కాలేజీకి సాగిపోయాడు. పక్షం గడిచిపోయింది. మహింబాబు ఎక్కడున్నాడు? అతడు మెడికల్ కాలేజీలో చేరటం ఏమైంది? ఒక ఆదివారం నాడు 2 సురేష్ అతని కోసం వెతికి వెతికి అలసిపోయి చిట్ట చివరికి
కొందరు బీద విద్యార్థుల వసతి గృహానికి చేరుకున్నాడు. తిన్నగా పైకి వెళ్ళి చూశాడు. అదొక చిన్న గది. వెలుగు కిరణమైనా లోపలికొచ్చే ఆస్కారం ఎక్కడా లేదు. చినిగిపోయిన పాత దర్భాసనాలు పరుచుకుని 7-8 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మహింబాబు తల ఎత్తి మిత్రుణ్ణి చూశాడు. అకస్మాత్తుగా గది ఖాళీ చేయవలసి వచ్చింది, అందుచేత నీకు కబురు తెలపలేకపోయాను. అయినా నువ్వు ఎలా పసిగట్టగలిగావు చెప్పు మీ అన్నాడు. సురేష్ ఆ మాటకేమీ జవాబు చెప్పలేదు. అక్కడ గడప మీద కూర్చుని వాళ్ళు భోజనం చేయడం చూస్తున్నాడు. నాటు బియ్యపు అన్నం, నీళ్లు నీళ్లుగా ఉంది పప్పు, చౌకబారు కూర ఏదో ఒకటి వండారు. పెరుగు లేదు, పాలు లేవు, పిండి వంట అసలే లేదు. అందరితో పాటు మహింబాబు ప్రసన్నముఖుడై ఆప్యాయంగా అరగిస్తున్నాడు. అతన్ని చూస్తుంటే సురేష్ కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ముఖం తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకొని లేచి నిల్చున్నాడు. ప్రతి చిన్న విషయానికి సురేష్ ఇట్లే కుమిలిపోతాడు. భోజనానంతరం మహింబాబు మిత్రుని చాప వేసి కూర్చోబెట్టాడు. మాటిమాటికి నీ హఠం సహించలేకపోతున్నాను అన్నాడు సురేష్ గద్గద కంఠాన. అంటే అన్నాడు మహిం శాంతంగా. ఇటువంటి వీలు చాలు లేని ఇళ్ళు పట్టణంలో కూడా ఉంటాయని, ఇలాంటి అధ్వానపు కూడు తినగల వాళ్ళు కూడా కొందరున్నారని ఇప్పుడు కళ్ళారా చూసే వరకు నేను నమ్మలేదు. అసలు ఇక్కడికి ఎలా వచ్చేసావు? నువ్వు ఇతపూర్వం ఉంటున్న మెస్ దీనికంటే ఎన్నో రెట్లు మంచిది, ఎందుకు వదిలిపెట్టొచ్చావు? మిత్రుని స్నేహమే మిత్రుని హృదయాన్ని గాయపరిచింది. మహింబాబు తన సహజ నిర్వికార గాంభీర్యాన్ని నిలుపుకోలేకపోయాడు. సురేష్, పల్లెటూళ్ళో మా ఇల్లు నువ్వెప్పుడు చూడలేదు. చూసి ఉంటే నా వంటి వానికి ఈ మెస్లో సౌఖ్యం ఉండదని నువ్వు అనుకోవు. అన్నపానాదుల విషయమంటావా? 5 గొప్ప ఇంటి యువకులు కూడా ఇక్కడే తింటున్నారు, నేను తినలేకపోతానా? సురేష్ ఉత్తేజితుడైనాడు. తినలేకపోతావని కాదు, ప్రపంచంలో మంచి వస్తువులు ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కానీ మంచి మంచే, చెడు చెడే, అందులో సందేహమేమీ లేదు. ఇక్కడ ఇంత కష్టం అనుభవించవలసిన అవసరం నీకేం వచ్చింది అని అడుగుతున్నాను. మహిం అల్పహాసం చేశాడు, ఏమీ మాట్లాడలేదు. సరే నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాలని కుతూహలపడను, కానీ నిన్ను ఉద్ధరించవలసిన ఆవశ్యకత నాకుంది. ఇప్పుడే బండి తీసుకొస్తాను. ఇక్కడి నుంచి నిన్ను నీ సరంజామాను మా ఇంటికి తీసుకుపోతాను. ఈ మెస్ నౌకర్ను ఇలా పిలు, వెళ్ళి బండి తెస్తాడు అంటూ సురేష్ మహింబాబును చేయి పట్టుకుని లాగి అతని పరుపు చుట్టడం ఆరంభించాడు. కాదు కూడదని మహింబాబు అతన్ని అడ్డగించలేదు. ఏమిటి నీ పిచ్చి అని మాత్రం అన్నాడు శాంత గంభీర స్వరాన. సురేష్ కళ్ళు ఒప్పచెప్పి అతని కేసు చూశాడు. పిచ్చేమిటి, నువ్వు రావా? రాను. ఎందుకు రావు? నేను నీకు పరాయి వాడినా? మా ఇంటికి రావటం నీకు అభిమానమా? మరి సురేష్, నువ్వు నా మిత్రుడివి, నీలాంటి మిత్రుడు నాకు ఇంకెవరూ లేరు. ప్రపంచంలో నీలాంటి మిత్రుని పొందగల అదృష్టవంతులు ఎందరున్నారో నేనెరుగను. అట్టి మన స్నేహాన్ని నా కొన్ని దినాల సౌఖ్యం కోసం అభివర్ణిస్తానా? నన్నంత మూర్ఖుని కింద కట్టివేశావా? ఈ స్నేహం నీ ఒక్కని సొత్తేమీ కాదు, ఇందులో నాకు భాగం ఉంది. మన మిత్రత్వం చెడిపోతే అందువల్ల సంభవించే సంతాపాన్ని గుర్తింపలేనంత అజ్ఞానినా నేను? అంత మరీ కఠిన నిబంధనలు అనుసరిస్తే గాని నిలవని స్నేహం పోతే పోనీ మహింబాబు. నీ శరీర ఆరోగ్యాన్ని కూడా బలి ఇవ్వవలసిన మహత్తు ఏముంది ఈ స్నేహంలో? మహింబాబు మందహాసం చేస్తూ అన్నాడు. నీ తర్కం ముందు నేను ఓటమి అంగీకరిస్తున్నాను, కానీ ఒక్క సంగతి నీ గట్టిగా చెప్పాలి. నేనిక్కడికి కేవలం ఇక్కట్లు అనుభవించడానికే వచ్చానని అనుకుంటున్నావు, అది అబద్ధం. అబద్ధమే కావచ్చు, వివరాలు నాకు అక్కర్లేదు. కానీ డబ్బు కూడబెట్టడమే నీ ఉద్దేశమైతే మా ఇంటికి వచ్చుండు, అందువల్ల నీ ఆశయానికి ఆటంకం రాదు కదా? మహింబాబు మెడతిప్పి టూకీగా జవాబు చెప్పాడు. ఇప్పుడు కాదులే సురేష్, నిజంగా నాకు కష్టం కలిగినాడు
నీకు కబురు చేస్తాను. మహింబాబు మనస్సును తిప్పటం అసాధ్యమైన పని. ఆ సంగతి సురేష్కు బాగా తెలుసు. అందుచేత మరీ బలవంతం చేయకుండా ఒక రకంగా కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. కానీ స్నేహితుడు ఆ నికృష్టపు గృహంలో దుర్భోజనం చేస్తూ రోజులు గడుపుకోవడం కళ్ళారా చూశాక అతని హృదయానికి ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. సురేష్ ధనవంతుల బిడ్డ. అతనికి మహింబాబంటే కల్లా కపటం లేని ప్రేమ. ఏదో విధంగా సర్వదా మిత్రుడికి సహాయం చేయాలని అతని ఆకాంక్ష. మహింబాబు అతని సహాయాన్ని ఏనాడూ స్వీకరించి ఉండలేదు, నేడు స్వీకరించాడు కాదు. 5 సంవత్సరాల అనంతరం ఒకనాడు మిత్రులిద్దరికీ ఈ క్రింది సంభాషణ జరిగింది. సురేష్, నువ్వంటే నాకెంత అభిమానం ఉండేదో చెప్పలేను మహిం. నువ్వు చెప్పాలా సురేష్? ఆ అభిమానం ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది. లేకపోతే దండిస్తానని నిన్ను ఎన్నడూ భయపెట్టలేదే నేను. సురేష్, నీ తీవ్ర శత్రువులు కూడా నువ్వు కపటివని అనలేరు. మహిం, శత్రువు చెయ్యలేని పని మిత్రుడు కూడా చేయలేడని దర్శనశాస్త్రం అనుశాసించడం లేదుగా. సురేష్, చిచి, ఆఖరుకు ఒక బ్రహ్మ బాలిక మీదకు పోయిందా నీ చూపు? ఏమిటి ఆమెలో విశేషం? నీరసించిన దేహపుష్టి, పరీక్షలకు శ్రమించి శ్రమించి ఒంట్లో ఒక్క నెత్తురు చుక్క కూడా లేదు. గట్టిగా గాలి వీస్తే పడేట్టుగా ఉంది. కంఠస్వరం కూడా వినటానికి ఎంతో కటువుగా ఉంటుంది. మహిం, అవును నిజమే కావచ్చు. సురేష్, మహిం, ఈ బ్రహ్మబాలికలు నిజాయితీ ఎరుగని మీ పల్లెటూరి గమార్లను కన్నుగప్పగలరు కానీ ఆడది ఇంగ్లీష్ చదువుకుంది రాస్తుంది అంటే అమ్మ బాబో అని వాళ్ళు విస్తుపోతారు. తాము అల్పులము అనుకొని దూరంగా ఒదుగుతారు. నువ్వు ఈమెను కట్టుకుపోయి అట్టివాళ్లను ఆశ్చర్యచకితులను చెయ్యి. ఆకాశం నుంచి దిగివచ్చిన దేవుడు దేవి అని మిమ్మల్ని వాళ్ళు పూజిస్తారు. కానీ మేమంతా పల్లెటూరి వాళ్ళం కాదురా, మమ్మల్ని అంత తేలిగ్గా మోసగించలేం. దానికి మహిం ఇలా అన్నాడు, నేను ఒట్టు వేసుకుని చెప్తున్నాను, మీ పట్నవాసులను మోసగించే ఉద్దేశం నాకు రవ్వంతైనా లేదు. నేను ఆమెను మా పల్లెటూరికే తీసుకుపోతాను. అందులో నీకేమీ ఆపద లేదుగా. సురేష్ కోపంతో, ఆపద లేదా? వేలు లక్షలు కోట్ల ఆపదలున్నాయి. ఈ సమస్త ప్రపంచానికి వరణీయము పూజనీయము అయిన హిందూ సంతానం వై కేవలం ఒక ఆడదాని మోహంలో పడిపోయి నీ జాతిని భగ్నం చేసుకుంటావా? అది మోహమే. ఒక్కసారి ఆ మేజోళ్ళు బూట్లు కృత్రిమ అలంకరణలు తీయించి మన హిందూ గృహలక్ష్మిలలాగా చీరా రవిక కట్టి చూడు. నీ మోహం భ్రమ పటాపంచలవుతుందో లేదో. కళాకాంతులు లేని ఆ తోలు బొమ్మలో ఏముంది? ఆమె ఏమి చేయగలదు? ఊలుతో అల్లిక పనులు బాగా చేస్తుందంటావా? అందుకు కలకత్తా లాంటి పట్టణంలో కావలసినంతమంది దర్జీలున్నారు. ఉత్తరాలు అవి రాసిపెట్టేందుకు ఒక బ్రహ్మబాలికను శరణు వేడనక్కర్లేదే. చక్కగా అన్నం కూర వండి పెట్టగలదా? సుస్తి చేసి తలవాల్చిన్నాడు నీకేమైనా సేవ చేస్తుందా? అలాంటి శిక్షణ ఆమెకెవరైనా నేర్పారా అసలు? అటువంటి ఇబ్బంది రోజులు నీకు రావాలని నేను కోరుకుంటున్నాననుకోకు. ఒకవేళ దానాదీన అట్టి దినాలు వస్తే అప్పుడు మాత్రం ఆవిడ గుడిసె మీద దెబ్బతీసి పారిపోకపోతే నన్ను మారు పేరున పిలు. మహిం మాట్లాడలేదు. సురేష్ ఇంకా ఇలా అన్నాడు, మహింబాబు, నేను సర్వదా నీ శ్రేయోభిలాషిణని. నువ్వెరుగుదూగా, నేను ఈ బ్రహ్మబాలికల్ని చాలామందిని చూశాను. ఎవరో ఒకరిద్దరు మంచివాళ్ళు ఉన్నారంటే అది గణనీయమైన విషయం కాదు. మొత్తం మీద వాళ్ళు మన హిందూ శీలవంతుల పొంతన నిల్చోవడానికే తగరు.
నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? సరే, అయిందేదో అయింది. ఇక మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఒక నెల రోజుల్లోగా నీకు చక్కని పెళ్లి కూతుర్ని వెతికి తెస్తాను. నేను ఆ పని చేయలేకపోయినట్లయితే నీ ఇష్ట ప్రకారమే ఆమె కాళ్ల మీదే పడుదువు గాని నేను అడ్డగించను. కానీ ఒక్క మాసం రోజులు మాత్రం మన స్నేహాన్ని మన్నించి నువ్వు ఓపికతో ఉండాలి. ఏమంటావు? మహిం మౌనంగానే ఉన్నాడు. అవుననలేదు, కాదనలేదు. మిత్రుడు తన శ్రేయస్సు కోసం ఎంత విచలితుడవుతున్నాడో అర్థమవుతూనే ఉంది. అయినా సురేష్ ఇంకా విడిచిపెట్టలేదు. నువ్వు బ్రహ్మమతంలో చేరలేదు, అయినా వాళ్ల ప్రార్థనా మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నావు. వద్దు వద్దు అని అనేకసార్లు బోధించాను, జ్ఞాపకం ఉందా? ఇటువంటి కపట నాటకం ఆడేందుకు ఇంత పెద్ద కలకత్తా పట్టణంలో నీకు హిందూ మందిరం ఒకటి కనిపించలేదు? నేను అప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో మోసంలో చిక్కుకోక తప్పదని. ఈసారి మహిం మందహాసం చేశాడు. అవును, నువ్వు నిషేధించిన మాట నిజమే, కానీ కపట నాటకాలాడాలని నా ఉద్దేశం కాదే. సురేష్, నిన్ను ఒకటి అడుగుతాను. నీకు భగవంతుడంటే నమ్మకం లేదు కదా, హిందువుల దేవుళ్ళ మీద నీకు విశ్వాసం ఉందని అనుకోను. అటువంటప్పుడు నేను బ్రహ్మ మందిరంలోకి వెళ్ళినా రామ మందిరంలోకి వెళ్ళినా ఒకటేగా నీ దృష్టిలో? అవును, లేని పదార్థాన్ని నేను విశ్వసించను. దేవుళ్ళేడు, దేవతల్లేరు, అంతా మనుష్య కల్పన. ఉన్నదాన్ని విశ్వసించకుండా ఉండాలేను. సంఘం పట్ల నాకు శ్రద్ధ ఉంది. నేను మానవుని పూజిస్తాను. మానవ సేవ చేతనే మానవ జన్మ చరితార్థమవుతుందని నా అభిప్రాయం. నేను హిందువును. హిందూ సంఘోద్ధరణ నా కర్తవ్యం. నా బొందిలో ప్రాణాలుండగా నిన్ను బ్రహ్మ బాలికను వివాహం చేసుకోనియ్యను. తద్వారా బ్రహ్మ సమాజానికి పుష్టి కలగనియ్యను. అయితే కేదార్ ముఖర్జీ కూతుర్ని పెళ్లాడతానని నువ్వు మాటిచ్చావా? మాట ఇవ్వడం దాకా రాలేదు. ఇవ్వలేదు కదా, మంచిది. ఇక గప్చిప్గా ఉండిపో. నెల రోజుల్లోగానే నీకు పెళ్లి చేసేస్తాను. మహిం, నేను పెళ్లి కోసం తహతహలాడిపోతున్నానని నీకెవరు చెప్పారు? నువ్వు కూడా గప్చిప్గానే ఉండిపో. నేను మరొకరితేను పెళ్లాడటం అసంభవం. సురేష్, అసంభవం? ఏం కథ? ఆ మనిషిని ప్రేమిస్తున్నావా? మహిం, ప్రేమిస్తే ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. కానీ నువ్వు ఆ భద్రమహిళను గూర్చి మర్యాదపూర్వకంగా ప్రసంగించాలి. మర్యాదగా మాట్లాడటం నువ్వు నాకు కొత్తగా నేర్పనక్కర్లేదులే. ఆ సంభ్రాంత మహిళ వయస్సు ఎంత అడగొచ్చునా? నాకు తెలియదు. తెలీదు? 20, 35, 40 ఇంకా ఎక్కువ ఏమీ తెలియదు? మహిం, నీకంటే చిన్నదా పెద్దదా అది కూడా తెలీదా? నువ్వు వలలో చిక్కుకున్న తర్వాత మరి మోక్షం ఉండదు నీకు. అలాగని నేను అనుమానించటం అసంగతం కాదు. ఏ, నీ దృష్టికి ఏది అసంగతం కాదు. నాకు కాస్త పనుంది, బజార్ దాకా వెళ్ళి రావాలి. నాకేమి పని లేదు, నీతో పాటు నేను వస్తాను. మిత్రులిద్దరూ బయటికి వెళ్ళారు. కొంతసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. చివరికి సురేష్ అన్నాడు, ఇవాళ నేను నీ మనసుకు చాలా వ్యధ కలిగించాను. ఆ సంగతి విడమరిచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. లేదు. సురేష్ మృదువుగా, నీకు నేను కలిగించిన వ్యధ ఏమిటి మహిం? మహిం బాబు నవ్వాడు. నీ మొదటి మాట నువ్వు విడమర్చి చెప్పకుండానే నేనే అర్థం చేసుకున్నాను కదా, ఈ సంగతి కూడా నేను విడమర్చి చెప్పకుండానే నువ్వు అర్థం చేసుకోలేవు? సురేష్ మహిం బాబు హస్తాన్ని మృదువుగా నొక్కుతూ అన్నాడు, మహిం, నీకు నేను బుద్ధి గర్పనక్కర్లేదు. ప్రపంచమంతా నన్ను మూర్ఖునిగా భావించినా నువ్వు మాత్రం నన్ను మన్నిస్తూనే వచ్చావు. అయినా నిన్ను నేనెంతగా ప్రేమిస్తున్నానో అందులో సగమైనా నీవు నన్ను ప్రేమించడం లేదు. నువ్వు నా పట్ల నిర్లక్ష్యంగా ఉంటావు. కానీ నీకు అణుమాత్రం దుఃఖం కలిగినా నేను సహించలేను. మన
ఆ బాల్య స్నేహాన్ని గమనించు. ఆవిడను పురస్కరించుకుని ఇవాళ నన్ను త్యజించడానికి కూడా సిద్ధమైనావు. పోని, ఆవిడతోనైనా నువ్వు ఈ జీవితంలో సుఖం పొందగలవన్న విశ్వాసం నాకుంటే సంతోషంగా నా దుఃఖాన్ని అనుభవిస్తాను, మళ్ళీ నోరు ఎత్తను. మహిం, ఆమెను స్వీకరించి నేను సుఖపడలేకపోవచ్చు, కానీ నిన్ను త్యజిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు నన్ను విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నేను మాత్రం నిన్ను వదులుకుంటాను అన్నాడు సురేష్. మహిం, ఏ, నేను నీ బ్రహ్మమిత్రుడిగా ఉండతగనా? నా వల్ల కాదు. బ్రహ్మమతస్థులను నేను కళ్ళు విప్పి చూడను. బ్రహ్మమిత్రుడు నాకెవ్వడూ లేడు. వాళ్ళను నువ్వు ఎందువల్ల చూడలేవు? చాలా కారణాలున్నాయి. మన హిందూ సంఘం చెడ్డది అని చాటించి బయటికి వెళ్ళిపోయిన వాణ్ణి మన్నించి దగ్గరకు తీస్తావా? స్వదేశంలోనూ విదేశాల్లోనూ కూడా మన సంఘాన్ని ఆడిపోస్తున్న వాళ్ళు వాళ్ళు. వాళ్ళ మంచి ఏమిటో వాళ్ళకే తెలియాలి. మనం వాళ్లకు శత్రువులం. ఈ మాటలు మహిం బాబుకు నచ్చలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు. ఇందాకటి నుంచి చెప్తున్నాను కదా, మరొకసారి చెప్పు. ఆ యువతి మీద మోహం ఎటువంటిదైనా నువ్వు విడిచిపెట్టాలి. కనీసం ఒక్క నెల రోజుల పాటైనా ఆమెను కలుసుకోకుండా ఉండాలి. మహిం, మరి ఆ మోహమే నన్ను విడిచిపెట్టకపోతే? మోహాన్ని మించింది మరొకటి నన్ను పట్టుకుని ఉంటే? సురేష్, రవంత్ ఆలోచించి, అదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతకంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమిస్తున్నాను. అంతవరకే నేను ఎరుగుదును. ఒకప్పుడు నువ్వు జ్వరం పడ్డనాటి సంగతి. మరోసారి గంగానదిలో నావ మునిగిపోయి మన ఇద్దరికీ చచ్చిపోవలసినంత పని జరిగింది. ఆ విషయం కూడా కాస్త గుర్తు తెచ్చుకో. విస్మృతిలో పడిపోయిన విషయాల్ని జ్ఞాపకం చేసినందుకు నన్ను క్షమించు. ఇక నేను చెప్పేదేమీ లేదు, పోయి వస్తాను అంటూ సురేష్ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. సురేష్ బాబు మంచి చురుకైన మనిషి, కోమల హృదయుడు, స్నేహశీలి. పరిచితుడు కానీ అపరిచితుడు కానీ ఎవరైనా సరే కష్టాలు పడుతున్నారంటే అతనికి ఏడుపు వస్తుంది. చిన్నతనంలో చీమల్ని కూడా తొక్కేవాడు కాదు. జైన మతస్థులైన మార్వాడీల వలె జేబుల్లో బియ్యం పంచదార నింపుకుని బడికి ఎగనాం పెట్టి అక్కడక్కడ తిరుగుతూ చీమల్ని మేపుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు నిత్య భోజనమైన చేపల కూర మానివేయటం, మళ్ళీ తింటూ ఉండటం జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తులకు ఎలా సాయపడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. తన క్లాసులో అందరు పిల్లల కంటే మహిం చాలా మంచివాడు. కానీ అతని దుస్తులు మాసిపోయి చినిగి ఉండేవి. చెప్పులు క్రీస్తు పూర్వం నాటివి. అర్భక శరీరం ఎప్పుడు నీరసంగా కనిపించేవాడు. ఇట్టి మహిం బాబు పరిస్థితులు సురేష్ను ఆకర్షించాయి. ఈ ఆకర్షణ క్రమేణా బలీయమవుతూ వచ్చింది. క్లాస్లో ఇతర పిల్లలంతా వాళ్ళిద్దరినీ ఇద్దరు వ్యక్తులుగా భావించడం మర్చిపోయారు. తెలివితేటల వల్ల మహిం బాబు 4 రూపాయలు ఉపకార వేతనం పొందగలిగాడు. దాన్ని పురస్కరించుకుని మరి వేరే సహాయం ఏమీ లేకపోయినా చదువు కోసం కలకత్తా వచ్చాడు. నాటి నుంచి కూడా మహిం బాబును ఎలాగైనా తన ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలని సురేష్ ఉద్దేశం. కానీ ఎంత ప్రయత్నించినా మహిం అందుకు అంగీకరించలేదు. ఒక్కొక్కరోజు అర్థాకలితో, ఒక్కొక్కరోజు ఉపవాసంతో ఎలాగో కాలం వెళ్ళబుచ్చుకుంటూ మహిం బాబు ఎంట్రన్స్ పరీక్ష కృతార్థుడైనాడు. ఆ తర్వాత కథ మొదటి ప్రకరణంలో చెప్పాను. ఆ తరువాతి కథ. మరొక వారం గడిచింది. సురేష్ను మహిం బాబు కలియలేదు. ఒకనాడు అతడే బయలుదేరి మహిం బాబు బస్సుకు వెళ్ళాడు. ఆ రోజున స్కూళ్లకు కాలేజీలకు సెలవు. బస్సుకు వెళ్ళి కనుక్కుంటే ఉదయమనగా మహిం బాబు బయటికి వెళ్ళాడని, మళ్ళీ తిరిగి రాలేదని కబురు తెలిసింది. కేదార ముఖర్జీ గారింట్లో సెలవు దినం గడుపుతున్నాడన్నమాట అని సురేష్ నిశ్చయం చేసుకున్నాడు. సిగ్గుమాలినవాడు, ఆ బాల్య ప్రవృద్ధమైన స్నేహధర్మాన్ని కూడా పంగనామాలు పెట్టేస్తున్నాడు.
వారం రోజుల పాటైనా మనస్సును చిక్కబట్టుకోలేకపోయాడు. అప్పుడే వెళ్ళి కులుకుతున్నాడన్నమాట అక్కడ. అకస్మాత్తుగా సురేష్ బాబు హృదయంలో విద్వేషాగ్ని ప్రజ్వరిల్లింది. ఒక్క క్షణం కూడా నిలిచి ఆలోచించకుండా బండిలో ఎక్కి కూర్చుని కేదార్ ముఖర్జీ గారింటికి బయలుదేరాడు. ఓరి కృతజ్ఞుడా, ఇవాళ నీ జీవితాన్ని ఆ స్త్రీ చేతికి ఒప్పచెప్పుకుని ధన్యత చెందాననుకుంటున్నా. నీకు ఆ బ్రతుకునిచ్చింది ఎవరసలు? తన ప్రాణ పోగడను కూడా లెక్క చేయకుండా రెండుసార్లు నిన్ను బ్రతికించిందెవరు? అతని మర్యాదైనా ఉంచావు కాదే. దారి పొడుగునా సురేష్ ఆలోచనలు అవి. కేదార్ ముఖర్జీ గారు ఉండే వీధి సురేష్కు తెలుసు. ఇద్దరు ముగ్గురిని అడిగిన మీదట బండివాడు సరిగ్గా ఆయన ఇంటి ముందుకు తీసుకెళ్ళి బండి ఆపాడు. బండి దిగి అక్కడ నౌకర్తో మాట్లాడి ఏకాఏకి మేడ మీదకు పోయాడు సురేష్. నేల మీద పరిచి ఉన్న పరుపు మీద దిండును ఆనుకుని ఒక వృద్ధ మహాశయుడు కూర్చుని ఉన్నాడు. సురేష్ ఆయనకు నమస్కరించి, నా పేరు సురేష్ చంద్ర బెనర్జీ, మహింబాబు మిత్రుణ్ణి అని పరిచయ వాక్యం చెప్పుకున్నాడు. ముసలాయన నమస్కారం చేసి కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ, కూర్చోండి అన్నాడు. సురేష్ కూర్చున్నాడు. మహింబాబు బస్సుకు వెళ్ళి కనుక్కుంటే అతడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అందుచేత తమ వంటి పెద్దల్ని దర్శించినట్టుగా కూడా ఉంటుందని ఇలా వచ్చాను. సంతోషం. కానీ మహింబాబు 10-12 రోజుల నుంచి ఇక్కడికి రావటమే మానివేశాడు. మేము ఇవాళ ఉదయమే అతని గురించి అనుకున్నాం. ఎందుకు కనిపించడం లేదో ఏమిటో అని. కానీ బసలో ఉన్నవాళ్ళు చెప్పటం, మరింకెక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు. అయినా అతని కుశల వార్త తెలిసింది, మాకు నిశ్చింత. సురేష్కు ఆశ్చర్యమైంది. బండిలో వస్తున్నప్పుడు అతని మనస్సులో ఒక ఆకృతి పొందిన ఉద్ధృత సంకల్పం చెదిరింది. శాంతి ప్రసన్నములైన ఆ ముసలాయన చూపులు, దీర్ఘ మృదు వాక్యాలు చాలా వరకు అతనిలోని వేడిమిని చల్లార్చివేశాయి. అయినా సురేష్ తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఈయన మంచివాడే కావచ్చు, కానీ బ్రహ్మ సమాజ మతస్థుడే కదా. అదీగాక ఈ పైకి కనబరిచే సభ్య ప్రవర్తనంతా కృత్రిమమేనేమో. వీళ్ళు ఇలాగే తెలివి తక్కువ వాళ్లను మోసగించి తమ పనుల్ని నెరవేర్చుకుంటారు. ఇటువంటి వేటగాళ్ల ముందు మనం మైమర్చి ఉంటే లాభం లేదు. ఎలాగైనా ఈయన పన్నిన వల నుంచి మిత్రుణ్ణి రక్షించాలి అని ఇలా భావనలు పెంచుకొని సురేష్ బాబు ఆవేశం తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. మహిం నాకు ఆబాలమిత్రుడు. మీరు అనుమతిస్తే అతన్ని గురించి 2-3 విషయాలు ప్రసంగిస్తాను. ముసలాయన మందహాసం చేశాడు. అభ్యంతరమే ఉంది, చాలా సంతోషం. నీ పేరు కూడా అతని వల్లనే విన్నాను. మీ అమ్మాయిని మహింబాబుకి ఇవ్వటం నిశ్చయమైందా? ఒక రకంగా నిశ్చయమైనట్టే. మహిం బ్రహ్మ సమాజంలో చేరలేదు కదా, అయినా వివాహం చేసేస్తారా? ముసలాయన మాట్లాడలేదు. సురేష్ ఇలా అన్నాడు, సరే ఆ సంగతలా ఉండనియండి. మరి అతని ఆర్థిక పరిస్థితులు ఎలాంటివో, దారాపుత్రాదులను పోషించే యోగ్యత ఉందో లేదో, ఆ పల్లెటూళ్ళలో విరుద్ధ హిందూ సమాజంలో ఊరి కొంపలో మీ అమ్మాయి కాపురం చేయగలదో లేదో, మరి ఆమె అక్కడ ఉండలేని పక్షంలో మహింకు గత్యంతరం ఏమిటో, ఈ విషయాలన్నీ తమరు ఆలోచించారా? కేదార్ బాబు కొంచెం విచలితుడైనాడు. లేదు, ఆ సంగతులన్నీ నేను ఎరుగను. అతడైనా ఎన్నడూ చెప్పాడు కాదు. నేను మాత్రం ఈ విషయాలన్నీ అవలోకించి చూశాను. అప్రియములే అయినా మహిం ఇక్కడే ఉంటాడేమో, అతని సముఖాన్నే మీతో కూడా అన్నీ చెప్పి వెళ్దామని వచ్చాను. మీ అమ్మాయి క్షేమం మీరు చూసుకోవాలి. ఈ మోయలేని భారమంతా నెత్తిన వేసుకుని నా పరమమిత్రుడు జీవన్మృతుని వలే బ్రతుకు వెళ్ళబోయటం నేనొక్కనాటికి అంగీకరించను. కేదారబాబు ముఖ వైఖరిలో మార్పు వచ్చింది. ఇంతలో నాన్నగారు అంటూ 16 బాలిక గదిలో ప్రవేశించి తండ్రి గారి పక్కన అపరిచిత వ్యక్తి ఉండడం చూచి జంకుతూ నిలిచిపోయింది. ఎవరు? అచ్చల రామ్మ సిగ్గేందుకు? ఇతడు మహింబాబుకు పరమమిత్రుడు. ఆ పిల్ల 2 ముందుకు వేసి చేతులు జోడించి సురేష్ బాబుకు నమస్కారం చెప్పింది. సురేష్ బాబు ఆమెను చూశాడు.
కాంతివంతమైన ముఖం, బంగారు ఛాయగల శరీరం, అద్దాల వంటి చెక్కిళ్ళు, సౌందర్యం సౌకుమార్యం ఆమె సొత్తు. ఆ కన్నుల్లోంచి మనస్థైర్యం తొంగి చూస్తున్నది. ఆమె అతనికి చేరువనే వచ్చి కూర్చుంది. సురేష్ ముగ్ధుడైపోయాడు. మహింబాబు, సమాచారం విన్నావా అమ్మ? అతడు ఇక్కడికి ఎందుకు రావటం లేదా అని మనం దిగులుపడి చచ్చాం. సురేష్ చెప్తున్నాడు విను, ఇతడు మహిమ్కు పరమమిత్రుడు, అందుకని చెప్పిపోవడానికి వచ్చాడు. లేకపోతే ఏమయ్యేదో ఆలోచించు. అతడు విశ్వాసఘాతకుడని, అనృతవాది అని మనకేం తెలుసు? వాళ్ళ పల్లెటూళ్ళో పాడుబడిన ఇల్లు ఒక్కటి మాత్రం ఉందిట, అది కూడా పూరిల్లేనట. తినటానికి ఉండటానికి తనకే లేనివాడు నీకేం పెడతాడు? మంచివాడనుకున్నాను సుమీ, ఎంత విషం దాచుకున్నాడు గుండెల్లో. అరెరే అన్నాడు కేదార్ బాబు. అచ్చలాదేవి తెల్లబోయింది. సురేష్ ముఖంలో కూడా ఎందుకో విచారం వెల్లడయింది. అతను అలాగే బొమ్మలా కూర్చుని ఆ అమ్మాయి కేసి గుడ్లొప్ప చెప్పి చూస్తున్నాడు. తాను బయటపెట్టిన నిష్ఠుర సత్యం సూటిగా అచలాదేవి గుండెల్లో లోతుగా వెళ్ళి గుచ్చుకుందని సురేష్ భావించాడు. కేదార్బాబు మాత్రం కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు. సురేష్ బాబు, నువ్వు నిజమైన మిత్రుడివి కాబట్టి నీ కర్తవ్యాన్ని పాటించా. అయిష్టం కానీ అప్రియం కానీ అలా చేయవలసిందే, అదే నిజమైన ప్రేమ. జ్వరంలో ఉన్న కొడుక్కి తల్లి అన్నం పెట్టదు. లంకణం పడుకోబెట్టడం ఆమె మనసుకు కష్టంగానే ఉంటుంది, అయినా అన్నం పెట్టదు, పెట్టకూడదు కూడాను. నిజం చెప్తున్నాను సురేష్ బాబు, మహిమ్ మాకు ఇంత అన్యాయం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. సుమారు 2 ఏళ్ల క్రితం ఒక సభలో అతని మాటలు ప్రవర్తన మనసుకు నచ్చి నేనే మా ఇంటికి రమ్మని పిలుచుకొచ్చాను. అచల కూడా అతన్ని ఆదరించింది. ఇలా ప్రతిఫలం ముట్టజెబుతాడని మాకేం తెలుసు. అయ్యయ్యో, ఇంత పెద్ద మొనగాణ్ణి నా జీవితంలో ఎక్కడా చూడలేదు. అలా చెబుతూ హృదయ వేదన ఆపలేక అటూ ఇటూ నడవడం ఆరంభించాడు ఆయన. అచ్చల, సురేష్ ఇద్దరూ తలలు వాల్చుకుని మౌనంగా కూర్చున్నారు. అకస్మాత్తుగా కేదార్ బాబు ఆగి కూతురుతో ఇలా అన్నాడు, అమ్మాయి అచ్చల, ఇలాంటి సంబంధం మనకు పనికిరాదు, ఒక్కనాటికి పనికిరాదు. సురేష్ బాబు, నువ్వు మిత్రుని పట్ల నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నావు, తండ్రిని అయినందుకు అచల పట్ల నా కర్తవ్యాన్ని పాలిస్తాను. అచల మహింబాబుల స్నేహం చాలా వరకు వెళ్ళింది. ఇటువంటి సమయంలో నేను చూస్తూ మహింబాబును మా ఇంటికి రావద్దనే ఖచ్చితంగా చెప్పలేను. ఏదైనా ఆధారం ఉండాలి, సత్యం నిరూపణ కావాలి. కానీ సురేష్ బాబు, నీ మాటలు నేను విశ్వసించడం లేదని మాత్రం అనుకోకు. ఏమమ్మా అచల, ఏదైనా ఆధారం ఉండాలి కదూ. ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. ఇలా చేద్దాం అలా చేయకూడదు అని ఏ మార్గమూ సూచించలేదు. కేదార్ బాబు కాసేపు ఆగి ఇంకా ఇలా అన్నాడు, ఇదంతా నిరూపణ చేయవలసిన భారం నీ మీదే ఉన్నది సురేష్ బాబు. మహింబాబు గృహ వ్యవహారాల మాట ఏమిటి, అతని ఊరెక్కడో ఇల్లెక్కడో కూడా మాకు తెలియదు. క్రింద వికాస్ బాబు వచ్చి ఉన్నాడు అని తెలియజేశాడు నౌకరొచ్చి. ఈ సమాచారం వినగానే కేదార్ బాబు క్షణకాలం అన్యమనస్కుడై, ఇవాళ అతడు వస్తాడని అనుకోలేదే, సరే వస్తున్నానని చెప్పు వెళ్ళు అని నౌకర్ని పంపించి పక్కకు తిరిగి, సురేష్ బాబు అతన్ని పంపించి వేసి ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను, వచ్చిన వాణ్ణి మొహం చూపకుండా పంపించి వేయటం బాగుండదు. అమ్మాయి అచల, సురేష్ బాబు నీ పరమమిత్రుడు అనుకో, ఇంకా తెలుసుకోవలసిన విషయాలు అతన్ని అడిగి కనుక్కో, నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను అని చెప్పి కిందకు వెళ్ళాడు. ఒక్క క్షణకాలం ఇద్దరి చూపులు కలిశాయి. మళ్ళీ ఇద్దరూ తలంచుకున్నారు. కాసేపు ఆగి సురేష్ మెల్లిగా, మేమిద్దరం చిన్నతనం నుంచి స్నేహితులం, అతడు చేసిన పనికి నాకు తల కొట్టినట్లుంది, మీ ముందు మొగం చూపలేకపోతున్నాను అన్నాడు. వారిని గురించి మీరు బిడియపడవలసిన అవసరం లేదు అన్నదామె మృదువుగా.
అలా అనకండి. అతని పాప చింతలకు కపట వర్తనలకు మిత్రుణ్ణి నేను కాకపోతే మరి ఇంకెవరు నొచ్చుకుంటారు? ఆది నుంచి అతడు నాకు ఈ విషయం ఏమీ చెప్పకుండా దాచిపెడుతూనే వచ్చాడు. ఏదో కుంభకోణం చేస్తున్నాడని నేను ఏనాడో గుర్తించవలసింది. మాది బ్రహ్మమతం, మా సమాజం వారితో మీరేమీ సంపర్కం పెట్టుకోరాదు, అందుచేతనే బహుశా ఈ విషయం వారు మీతో చెప్పలేదేమో. ఆమె మాటలు సురేష్కు నిరుత్సాహకరములైనవి. మహిం తరఫున ఆమె వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుందని అతడు అనుకోలేదు. అయితే అలాగని నీతో అతడే చెప్పి ఉంటాడని తోస్తుంది అన్నాడు సురేష్ నీరసంగా. అచల తల ఊపింది. అవును, వారే చెప్పారు ఒక రోజున. అయితే నా తప్పులు వర్ణించటం అతడు మర్చిపోలేదన్నమాట, అచల మందహాసం చేసింది. ఇందులో ఆయన మీద దోషారోపణ ఏముంది? అందరికీ ఒకే రకమైన ప్రవృత్తి ఉండదు. మీతోటి సంబంధం వదులుకుని పోయిన వారితో మీరేమీ మళ్ళీ సంబంధం పెట్టుకోకపోవటంలో అది మీ దోషమని నేననుకోను. ఈ మాటే మితభాషి అయిన బ్రహ్మబాలిక నోటి నుంచి గాక మరింకెవరి నోటి నుంచి వచ్చినా సురేష్కు సంతోషమయ్యేది. మహింబాబు తన ఇతర సద్గుణ సంపత్తిని ఆమెకు ఎరిగించి ఉన్నాడేమో, అది ఆమె ప్రత్యుత్తరంలో ప్రతిఫలిస్తుందేమో విందామని అతని ఆంతరంగిక కుతూహలం. కానీ అతనిలో కోరిక, అచలాదేవికి ఏమి తెలుస్తుంది? అవసరమైనంతవరకు మాట్లాడే, అవసరమైనంతవరకు మాత్రమే మాట్లాడి ఊరుకుంది ఆమె. బ్రహ్మమతాన్ని గురించిన నా అభిప్రాయాలను మహింబాబు మీతో ఏ దృష్టితో వివరించినా నాకు మాత్రం సామాజిక విద్వేషం లేచి మాత్రం లేదు. ఈ సంగతి ఆనాడు మహింబాబు నా ముందు ఒప్పుకున్నాడు కాదు, అందుచేతనే నేను ఇక్కడికి రావటం జరిగింది. కేవలం అతని గృహ వ్యవహారాలను మీకు తెలియజేసేందుకు రాలేదు నేను. కానీ వారెన్నడూ అబద్ధం చెప్పరు అన్నది అచల, సురేష్ ముఖంలోకి స్థిర దృష్టిని చూస్తూ చెలించిన కంఠస్వరాన. ఈసారి సురేష్ ఆశ్చర్యానికి మేరలేకపోయింది. అప్రతిభుడైనాడు. అంత శాంతంగా దృఢంగా స్త్రీలకు మాట్లాడడం తెలుసా అసలు? తిన్నగా తన్ను తాను సంభాళించుకుని సురేష్ అన్నాడు, అతడు నా బాల్య స్నేహితుడు, నాకంటే అతన్ని నువ్వే బాగా ఎరుగుదు అని నేను అనుకోను. ఇక్కడ మీ వాతావరణంలో బంధితుడై అతడు ఒప్పుకోలేకపోతే అది సత్యవాదిత్వం అనబడదు. ఈ వాతావరణంలో ఆయన బంధితుడు కానీ కాడు. వెనుకటి వలనే శాంతంగా మృదువుగా అచల జవాబు చెప్పింది. మీ నాన్నగారే ఇప్పుడు చెప్పారుగా, తన ఆర్థిక దారిద్ర్యాన్ని దాచిపెట్టి మీ కన్నులు కప్పటం సత్యప్రియత్వం అనిపించుకుంటుందా? పెళ్ళాడి భార్యాబిడ్డల్ని పోషించేందుకు తన శక్తి లేమిని ఇతరులతో చెప్పినా చెప్పకపోయినా కనీసం మీతోనైనా నిష్కపటంగా చెప్పివేయాల్సింది కదా. అచల ఏమీ పలుకలేదు. సురేష్ ఇంకా ఇలా అన్నాడు, నువ్విప్పుడు అతని తప్పుల్ని కప్పివేయాలని చూస్తున్నావు. అతని పరిస్థితులన్నీ ముందే తెలిసి ఉంటే మీరతన్ని ఇంతగా ఆదరించేవారేనా? అచల అలాగే మౌనంగా కూర్చుంది. ఏ విధమైన ప్రత్యుత్తరమూ లేకపోయేసరికి సురేష్ మరీ ఉత్తేజితుడైనాడు. అతడే నాతో స్వయంగా చెప్పాడు, ఈ కలకత్తా పట్టణంలో నిన్ను వేరే కాపురం పెట్టి పోషించవలనన్న సంకల్పం కానీ సామర్థ్యం కానీ తనకు లేదని, తన గ్రామానికి నీకు అత్యంత విరుద్ధమైన ఆ హిందూ సంఘ వాతావరణంలోనికి దారిద్ర్యం తాండవించే ఆ పూరి కొంపకు నిన్ను లాక్కుపోదలుచుకున్నవాడు, ఆ సంగతి ముందుగా నీకు తెలియజెప్పటం అతని కర్తవ్యం కాదా? ముందున్న కష్టాలన్నీ సహించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో అడిగి తెలుసుకోవటం అవసరం కాదు? అచలాదేవి జవాబు కోసం ఆశిస్తూ ఒక్కసారి ఆమె కేసు చూశాడు. ఆమె చింతితయ్యి నేల చూస్తూ స్థిరంగానే కూర్చుని ఉంది. ఆమె ఏమీ మాట్లాడకపోవటం చేత తన మాటలు బాగానే పనిచేశాయని సురేష్ భావించాడు. మళ్ళీ ఆరంభించాడు తన ధోరణి. ఇంతకు నేను ఇక్కడికి రావటం నా మిత్రుని రక్షించడానికే. అతడు ఆపదలో చిక్కుకోకుండా ఉండటమే నాకు కావాల్సింది. కానీ ఇప్పుడు నువ్వు అతని పక్షం వహించకుండా తప్పించవలసిన మరొక బాధ్యత నా మీద పడ్డది.
అతడు విపత్తును కోరి తెచ్చుకుంటున్నాడు. నీకు పాపం ఏమీ తెలియదు. నిజం నిరూపించవలసిన భారం మీ నాన్న నా మీద వేశాడు. నా మిత్రునికి విరుద్ధంగా నేను ఈ భారం మీద వేసుకోకూడదని మొదట అనుకున్నాను, కానీ నేను ఆ పని తప్పక నిర్వహించవలసిందేనని ఇప్పుడు నిశ్చయించుకున్నాను. లేకపోతే అన్యాయానికి బొడిగట్టిన వాడినవుతాను. కానీ వారికి తెలిస్తే ఎంత బాధపడతారు. అంతకంటే గత్యంతరం లేదు మరి. అసత్యవాది అయి నిన్ను కూడా మోసగించినాడు ఆ పాపాత్ముడు. అట్టి వాని కష్ట నష్టాలతో మిత్రుణ్ణే అనుకో, అయినా నాకేం పని. ఇప్పుడు చిక్కేమిటంటే అతగాడి స్వగ్రామం పేరు కూడా నాకు తెలియదు. ఎలాగో వాకప్ చేసి కనుక్కొని రేపు ఉదయమే ప్రయాణమై వెళ్ళి ప్రమాణాలు ఆధారాలు అన్నీ పోగు చేసి తెచ్చి మీ నాన్నగారి గొప్ప చెప్పి అతడి మిత్రుడిది మిత్రుణ్ణైనందుకు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీకెందుకు ఇంత శ్రమ పాపం? మా నాన్నగారితో చెప్పండి, ఆయనే నమ్మకమైన వాళ్ళని పంపించి అన్ని సంగతులు తెలుసుకుంటారు. 24 పరగణాలో రాజపుర గ్రామం ఎంతో దూరం కాదు కదా. సురేష్ ఆశ్చర్యచకితుడైనాడు. రాజపురం? అతని ఊరు పేరు నీకు తెలుసన్నమాట. ఇంకా ఇతర వివరాలేమైనా తెలుసా? మీరు చెప్పిన విషయాలే నాకు తెలుసు అంతే. రాజపుర గ్రామంలో ఉత్తర వీధిలో ఒక పూరిల్లు ఉందిట. 3 గదులు లోపల, బయట చండీ మండపం. అందులో పాఠశాలే సాగుతోందిట. మహింబాబు ఆర్థిక పరిస్థితి? మీరు చెప్పినట్టుగానే తిండికి బట్టకు అతి కష్టంగానే గడుస్తోంది. అయితే నీకంతా తెలుసునన్నమాటే. అంతకు మించి నాకేమీ తెలియదు. ఒకనాడు నేను అంతవరకే అడిగి తెలుసుకున్నాను. వారెప్పుడూ అబద్ధం చెప్పరని మీకు తెలిసిన విషయమే. సురేష్ తెల్లబోయాడు. అన్ని విషయాలు ఎరిగిన మీకు నేనేమో తెలిసిన వాడిలా హెచ్చరికలు చెబుదామని వచ్చి వెర్రి పొల్లయ్యనయ్యాను. ఇంతకు మహిం మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు. నాకు మాత్రం కాస్త తెలుసుననుకోండి. అయినా మీరు నాకు హెచ్చరిక చెప్పేందుకు రాలేదుగా. మీరు ఎవరితో చెప్పి వెళ్దామని వచ్చారో ఆయనకు మాత్రం ఈ సంగతులేమీ తెలియవు. నాకు తెలిసినంతవరకు మా నాన్నగారితో కూడా చెప్పమంటే చెప్తాను. సురేష్ ఆవేశం పూర్తిగా దిగిపోయింది. నీ ఇష్టం, నేను తక్షణం వెళ్ళి మహింబాబును కలుసుకొని ఈ జరిగిందంతా తెలియచెప్పి క్షమాపణ చెప్పుకోవాలి. అందాక నేను ఉండబట్టలేను. అంత అవసరం లేదులేండి. అవసరం లేదా? సగం తెలిసి సగం తెలియక అతని మీద నేను ఎన్ని దోషాలు ఆరోపించాను. నేను ఎంతో అపరాధమే చేశాను. పాపాత్ముడని, అసత్యవాది అని, ఒక మాట అని ఒక మాట అనకుండా ఉన్నానా? ఈ మాటలన్నిటికీ అతని క్షమాపణ లభించకపోతే నాకు వేరే నిష్కృతి లేదు. అచ్చల కాసేపు ఊరుకుని అన్నది. కానీ అంత అవసరం ఏమీ లేదులేండి సురేష్ బాబు గారు. ప్రత్యక్షంగా క్షమాభిక్ష యాచించే కంటే త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాప పడటమే గొప్ప సంగతి. వారికి ఈ సమాచారం చూచాయిగా తెలిసినా ఎంతో నొచ్చుకుంటారు. అటువంటప్పుడు మీరు పనిమాలా వెళ్ళి చెప్పటం ఎందుకు? నేను కూడా మా నాన్నగారితో చెప్తాను. ఆయన ముందు ఈ సంగతులన్నీ ఎత్తబోకండని. సురేష్ బాబు అలాగే అచలాదేవి ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు కాసేపు. సరే మంచిది. అతని మనసు ఏమి నొచ్చుకుంటుందో అని నువ్వు చూపుతున్న ఫికర్ నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్లు నేనేమి ఎరగనట్టుగానే ఉంటాను. అతన్ని గురించి నా మనసులో ఇవాళ రేగిన ఆలోచనలన్నీ మనసులోనే అణుచుకుంటాను. కానీ ఒక్క విషయం మాత్రం నీతో చెప్పకుండా వెళ్ళటానికి నాకు మనస్కరించడం లేదు. అచలాదేవి స్వాభావిక స్నిగ్ధ దృష్టులను పరుపుతూ, చెప్పండి మరి అన్నది. అతన్ని క్షమాపణ వేడుకోవడానికి వీల్లేకపోయింది. నువ్వైనా నన్ను క్షమించు. అవును, నువ్వు క్షమించాలి. సురేష్ బాబు చేతులు రెండు జోడించాడు. చిచి, అదేం పని అంటూ అచలాదేవి అతని రెండు చేతులను పట్టుకుని దించేసింది. ఇదేమన్యాయం అన్నది. ఆమె సర్వాంగాలు లజ్జా విచలితములైనవి. సురేష్ శరీరం పులకరించింది. ఆమె కోమల స్పర్శకు, సిగ్గుచే ఎరబడిన ఆమె ముఖకాంతి రేఖలకు క్షణకాలం సురేష్ బాబు
పరవశం పొందాడు. నేను చేసింది అన్యాయం కాదు, నేనునర్చిన కోట్ల కొలది అన్యాయపు పనులలో సబబైన పని ఇదొక్కటే. నువ్వు నన్ను క్షమిస్తేనే తప్ప నా ఈ మహాక్షోభ శాంతించదు, హచిలాదేవి వ్యాకులపాటు సూచిస్తూ అన్నది. మీరు అలా అనకండి, రెండుసార్లు ఆయన్ను మీరు మృత్యుముఖం నుంచి రక్షించారు. ఆ సంగతి కూడా నీకు చెప్పాడన్నమాట? అవును, మీలాంటి మిత్రరత్నం ఆయనకు ఇంకెవరున్నారు? నువ్వున్నావు, అతని మిత్రులమైన మనమిద్దరము. మళ్ళీ అచలాదేవి ముఖం రాగరంజితమైంది. అవును, వారి ప్రాణదాతలు మీరు. వారి విషయంలో మీరెలా ప్రవర్తించినా నేను అన్యాయంగా భావించలేను. మీ మనసులో ఏ విధమైన సిగ్గు బిడియం కష్టం పెట్టుకోవద్దు. నేను క్షమాశబ్దం ఉచ్చరిస్తేనే గాని మీకు తృప్తి కలగకపోతే అనటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నా నోటి వెంట ఆ మాట రావటం లేదు మరి. సరే, అయితే పర్వాలేదు అంటూ సురేష్ లేచాడు. మీ నాన్నగారు మళ్ళీ రాలేదు. వెళ్తాను, మహిం బాబుతో సహా మరొకసారి వచ్చి కలుసుకుంటానని చెప్పు. నమస్తే, అచలాదేవి మందహాసం చేస్తూ నమస్తే. ఆయన్ను వెంటబెట్టుకుని రావాల్సి ఉమ్మండి అన్నది. నిజంగానా? నిజంగానే, నా భాగ్యం అంటూ సురేష్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సురేష్ బయటకొచ్చాడు. మనస్సు శరీరం మత్తెక్కినట్టుగా ఉన్నాయి. ఎండ తీక్షణత తగ్గింది. సూర్యుడు పశ్చిమానికి ఉరిగాడు. కిరాయి ఇచ్చి బండివాణ్ణి పంపేసి కాలినడకనే బయలుదేరాడు. జనాకీర్ణములైన కలకత్తా వీధుల్లోని కోలాహలంలో పూర్తిగా నిమగ్నుడై ఈ మత్తు విడిపించుకుని యథాస్థితికి వద్దామని అతని ఉద్దేశం. అచలాదేవి ముఖబింబం, అవయవ సౌష్ఠవం, మాట తీరు, నడవడిక అన్నీ ఆద్యంతం జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె సమ్ముఖంలో ఏదో విచిత్ర అనుభవం కలిగింది సురేష్కు. ఆమె సౌందర్యం అలౌకికమే కాదు, మాటల్లో కానీ నడవడికలో కానీ విద్యాబుద్ధుల్లో కానీ అపూర్వత ఏమీ లేదు. అయినా కూడా అదేమిటో మరి, అతనికి ఒక అదృష్టపూర్వకమైన అద్భుత వ్యక్తిని సందర్శించినట్లనిపించింది. ఎందువల్ల తనకు ఆమె మీద అంత మెప్పుదల కలిగింది? ఆమెలో ఉన్న విశేషం ఏమిటి? ఆమెను చూచి తన జీవితం సార్థకమైనట్టుగా అతనికి ఒక భావన కలిగింది. ఆమె ప్రౌఢ యువతి ఏమో అని కాని, ఆమెను భార్యగా పొందటం పురుషుని దౌర్భాగ్యమేమో అని కాని, అట్టి సంశయాలన్నీ ఎక్కడికి మాయమైపోయాయో ఇప్పుడు. చిట్ట చివరికి అతని ఆలోచనా పరంపరలు సరైన చోటికే దారితీశాయి. వయస్సులో విద్యలో అన్నిటిలో ఆమె చిన్నదే అయినా తన్ను ఆమె మాటల్లో ఓడించడానికి కారణం ఆమెలోని ఆత్మ నిగ్రహ శక్తి. అందుచేతనే ఆమె అంతా తెలిసి కూడా తెలియనట్టుగానే ఉంది. అంత శాంతంలో కూడా దార్ఢ్యం చూపెట్టింది. తాను మహింబాబును గూర్చి సర్వం తెలిసిన వాడిలా వాగేస్తుంటే ఆమె శాంతంగా నేలకేసి చూస్తూ అంతా గప్చిప్పుగా విన్నది. చెంచలయ్యి ఆవేశం తెచ్చుకుని పోట్లాడి సామాన్యుల వలె ప్రవర్తించలేదు, నిగ్రహం తెచ్చుకుంది. అంత తెలిసి ఉండి కూడా రవంతైనా పైకి పొక్కలేదు. ఈ సంగతులన్నీ మహింబాబుకు చెప్పవద్దని నిషేధించింది. మహిం మీద తన ప్రేమను ఎంత సంక్షిప్తంగా సహజంగా ప్రకటించింది. ఈ ఆత్మనిగ్రహ విద్య ఈమె మహిం దగ్గరే అభ్యసించి ఉండాలి. అయితే బాగానే అభ్యసించింది అని సురేష్ బాబు పలుమార్లు మననం చేసుకున్నాడు. తాను మాత్రం చిన్నప్పటి నుంచి ఈ సంయమనం అనేది ఎరుగడు, కాబట్టి అది ఇతరులలో పరిపక్వమై కనిపించినప్పుడు సుశిక్షితమైన అంతఃకరణ గలవాడు గనుక దాన్ని గౌరవిస్తాడు. గౌరవించి తాను చరితార్థుడైనట్లు భావిస్తాడు. అనేక వీక్షలు సందులు తిరిగి సురేష్ ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. గదిలోకి వెళ్ళగానే అక్కడ ఒక కుర్చీలో మహింబాబు కూర్చుని ఉండడం చూచి ఆశ్చర్యపోయాడు. ఓహో, వచ్చావు అంటూ సురేష్ ఇంకో కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు. మామూలుగా మహిం తన ఇంటికి వచ్చినప్పుడల్లా సురేష్ శృతిమించిన ఆనందం, శృతిమించిన అనురాగం, అతిశయించిన మర్యాద చూపేవాడు. మహిం లోన ఆశ్చర్యపడ్డాడు.
బస్సుకు వెళ్ళగానే నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసింది. అందుచేత దయ ఉంచి కాస్త ముఖం చూపించిపోదామని వచ్చావు అంతే కదూ. లోగడసారి నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందో తెలుసా? మహిం మందహాసం చేశాడు. తెలుసును, తీరిక చిక్కటం లేదు మరి అని దీపపు వెలుగులో సురేష్ ముఖం అత్యంత మ్లానమై ఉండటం కనిపెట్టి స్నిగ్ధస్వరాన ఇంకా ఇలా అన్నాడు. నీకు కోపం వస్తుందని నాకు తెలుసు, అయినా ఏం చేయని చెప్పు. ఊపిరి సలపకుండా ఉంది మరీను. చదువుకోవాలి, రాసుకోవాలి, పొద్దునొకటి సాయంత్రం ఒకటి రెండు ట్యూషన్లు. ట్యూషన్ కూడా చెప్తున్నావా? మహిం బాబు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నువ్వు నా కోసం వచ్చావుట, ఏమైనా అవసరమైన పని ఉందా అని అడిగాడు. అవును, నువ్వు వచ్చావు గనుక సరిపోయింది, లేకపోతే రేపు మళ్ళీ నీ కోసం వచ్చేవాణ్ణే. ఏమిటి కథ అన్నట్టుగా చూశాడు మహిం. సురేష్ కాసేపు అతని చెప్పులకేసి చూస్తూ మౌనంగా ఉండి చివరికి అడిగాడు, చాలా రోజులు బట్టి కేదారబాబు గారింటికి వెళ్ళటం లేదా నువ్వు? లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? నా నిషేధాన్ని పురస్కరించుకునేనా? నా అడ్డంకేమీ లేదు, నీ ఇష్టానుసారం వెళ్ళి వస్తుండవచ్చు. మహిం బాబు నవ్వాడు. అక్కడికి వెళ్ళనని నేనేమీ ప్రతిజ్ఞ చేయలేదుగా. నన్ను గురించి వెళ్ళటం మానివేశావేమో, నా నిషేధాజ్ఞను ఉపసంహరించుకున్నాను అని చెప్తున్నాను. ఇది నీ అనుగ్రహం అనుకోనా నిగ్రహం అనుకోనా? ఎలా కనిపిస్తున్నది ఏమిటి నీకు? మామూలుగానే. నువ్వు ఎలా అనుకున్నా నాకేం పర్వాలేదు, ఏదో ఖయాళీ తిరిగింది, ఇక నిన్ను అడ్డుపెట్టను. కారణం అడగవచ్చునా? ఖయాళీకి కారణం ఏముంటుంది నువ్వు అడిగేందుకు నేను చెప్పేందుకు? మహిం బాబు క్షణంసేపు మౌనంగా ఉండి గంభీరంగా, సురేష్, నీ ఖయాళీని బట్టి ప్రపంచంలో అడ్డంకులు రావటం కానీ తొలగిపోతుండడం కానీ జరిగేటైతే బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో అలా జరగటం లేదు. నీకు ఇబ్బంది లేని చోట నాకు ఇబ్బంది ఉంటుంది అన్నాడు. అంటే? అంటే ఏమిటంటే, ఆనాడు నువ్వు బ్రహ్మబాలికను గురించి చెప్పిన సంగతులన్నీ మనసులో తిరగదోడి బాగా ఆలోచించాను. అవును గాని, నెల రోజుల్లోగా నాకేదో సంబంధం కుదురుస్తానన్నావు, ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు? సురేష్ ముఖమెత్తి అతని కేసు చూశాడు. గాంభీర్యాన్ని అణుచుకున్న అతని పెదవులు తనను పరిహసిస్తున్నట్లుగా కనిపించాయి. నేనేమీ పెళ్లిళ్ళ పేరయ్యను కాదు అని మాత్రం గంభీరంగా పలికి వెంటనే పక్కున నవ్వి, సరేగాని నువ్వు చాలా రోజుల నుంచి నా మాట మన్నించి నా మర్యాద నిలిపినందుకు నీకు 1000 ధన్యవాదాలు. నా మాట విని రేపే నువ్వు అక్కడికొకసారి వెళ్ళాలి. వీలు కాదు, రేపు మా స్వగ్రామం వెళ్తున్నాను. తిరిగి ఎప్పుడొస్తావు? 10-15 రోజులవుతుంది, 1 నెల రోజులు పడుతుందేమో కూడాను. నెల రోజులే? అలా వల్ల కాదు మహిం అంటూ సురేష్ బాబు అకస్మాత్తుగా వంగి అతడి కుడిచేయి పుచ్చుకొని, మహిం నా అపరాధాన్ని ఇంకా పెద్దది చేయకు, రేపు ఉదయమే నువ్వు ఒకసారి వెళ్ళిరా, ఆమె నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు. అతని కంఠస్వరం కంపించింది. మహిం బాబు ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఆవేశ కంపిత కంఠస్వరం, అనునయ వాక్యాలు, ఏమిటిది? కాసేపు తదేక దృష్టితో మిత్రుని ముఖం అవలోకించి, ఎవరు ఎదురుచూస్తారంటావు, కేదార్బాబు కుమార్తెనా అని అడిగాడు. సురేష్ తిన్నగా తన్ను తాను సంభాళించుకొని, అవును అన్నాడు. మహిం మళ్ళీ అలాగే అతని ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా ఎప్పుడైనా సురేష్ బాబు ఆ బ్రహ్మ మతస్థుని ఇంటికి పోయి పరిచయం కల్పించుకుని వచ్చాడేమోనని మహిం బాబు ఎలా అనుమానిస్తాడు? సురేష్, ఇవాళ నీ ఖయాళీ ఏమిటో నాకేమీ బోధపడటం లేదు, నన్ను పూర్తిగా ఓడించేశావు మొత్తానికి. బ్రహ్మబాలిక నా కోసం కూర్చుని ఎదురుచూస్తుందన్నమాట, నీ ముఖత వచ్చి నాకు దుర్గ్రాహ్యంగా ఉంది. ఆ సంగతంతా మరొకసారి ఎప్పుడైనా చెప్తాను. ఇంతకు నువ్వు రేపు ఉదయం వెళ్ళి కలుసుకుంటావా లేదా? వీలు పడదు, రేపు ఉదయం బండికే బయలుదేరుతున్నాను. వెళ్ళే ముందు 4 నిమిషాలైనా మాట్లాడి రాకూడదు? లాభం లేదు. అయినా నీ బుర్ర ఇలా తిరిగిపోయిందే, ఏమిటి కారణం? మరొకసారి చెప్తాను, ఇవాళ కాదు, పోనీ నేనైనా వెళ్ళి నీ సమాచారం అక్కడ తెలియబరిచి రావచ్చునా?
మహింబాబుకు మరీ ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. అభ్యంతరం ఏమీ ఉండదు, కానీ అంత అవసరం ఏమీ లేదు. అవసరం లేకపోతే ఏమీ లేదు. నీ స్నేహితుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన నిన్నెవరైనా గుర్తిస్తారా అక్కడ? ఒక వ్యక్తి తప్పకుండా గుర్తిస్తుంది. నీ మిత్రుణ్ణి అని చెప్పుకుంటే చాలు. అవును, సురేష్ నవ్వేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు. ఘోరతర బ్రాహ్మ విద్వేషి నీ హిందూ మిత్రుడు అని తప్పకుండా గుర్తిస్తుంది అంటావు. నీ గర్వకారణమైన బిరుదేగా అది. అవునవును అని ఆగిపోయి నేల చూస్తూ మౌనంగా ఉన్నాడు కాసేపు. అకస్మాత్తుగా లేచి నిల్చుని, ఇవాళ నాకు అపరిమితంగా నిద్ర వస్తుంది మహిం, వెళ్ళి పడుకుంటాను అని పలికి అన్యమనస్కుని వలె గది విడిచి వెళ్ళిపోయాడు సురేష్. ఇన్నాళ్ళ నుంచి మహిం బాబు అచలాదేవిని కలుసుకోకుండానే ఉన్నాడంటే అందుకు తన ఆజ్ఞను ఉల్లంఘించలేకపోవడమే కారణమని సురేష్ నిస్సందేహంగా నమ్మాడు. మహింబాబు అచలాదేవిని ఎంతగా ప్రేమిస్తున్నా ఒక బ్రహ్మ బాలిక కోసంగా ఆప్తమిత్రుని కించపరచలేదన్న సంగతి నిన్ననే తెలిసిపోయినట్లయితే సురేష్కు ఏనుగెక్కినంత సంతోషం కలిగేది. కానీ ఇవాళ అతనికేమీ ఆనందంగా లేదు. ఏనాటికైనా తన ఈనాటి ప్రవర్తన హాస్యాస్పదంగా పరిణమించి అచలాదేవి కూడా వేళాకోళం చేయవచ్చును. సంసార సుఖవాహినిలో మునకలు వేస్తూ తన భర్తగారి అకర్మణ్య మిత్రుని ఈర్ష్యను అర్థం చేసుకోకపోవచ్చు. తనలో తను నవ్వుకుని, పాపం వీరు మితిమించిన స్నేహాభిమానం చేత అనవసరంగా చాలా శ్రమపడ్డారు, అర్థం లేని ఆగ్రహం పెంచుకుని మండిపడిపోయారు అని ఆ మితభాషిణి అధిక ప్రసంగి కావచ్చు. ఆ రాత్రి సురేష్కి సరిగ్గా నిద్రపట్టలేదు. ఎలాగైనా నిద్ర పట్టించుకుందామని ఎప్పుడు ప్రయత్నించినా, సురేష్ ఇతరుల కోసమైన ఈ తలభారం నీకెప్పుడు తీరిపోతుంది అని ఎవరో ప్రశ్నిస్తున్నట్లు వినిపించేది. మర్నాడు సురేష్ నిద్రలేచాడు. అతనికి ఏ పని చేయటానికి మనస్కరించలేదు. కాస్త బొద్దెక్కిన తర్వాత బండి మీద కేదార్ బాబు ఇంటికి వెళ్ళాడు. ఆయన గారు ఆలీపురం కోర్టుకు వెళ్ళారని, ఇంకా 2-3 గంటలకు కానీ రారేమో అని నౌకర్ చెప్పాడు. ఇంకెందుకు తిరిగి వెళ్ళిపోదామనుకుంటూ, ఇద్దరూ వెళ్ళారా అని ప్రశ్నించాడు సురేష్. ఈ ప్రశ్న నౌకరుకు అర్థం కాలేదు. అది నాకు తెలియదండయ్యా అన్నాడు. సురేష్ ధర్మమీమాంసలో పడ్డాడు. ఇంట్లో యజమాని లేనప్పుడు ఆయన కూతుర్ని గురించి ప్రశ్నించటం బ్రహ్మ పరివారంలో కూడా శిష్టాచార విరుద్ధంగానే పరిగణిస్తారా ఏమో. సురేష్ ఆ విషయంలో ఒక నిశ్చయానికి రాలేకపోయినాడు. అసలు కూతురుతో మాట్లాడిపోవాలనేగా అతని రాక. కాసేపు ముందు వెనుకలు తీవ్రంగా ఆలోచించి, ఒకవేళ మీ అయ్యగారు త్వరగానే వస్తారేమో, ఒక అరగంట ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. నౌకరు సురేష్ బాబును ఆగంతకుల గదిలో కూర్చోబెట్టి, లోపల అమ్మాయి గారున్నారు, కబురు చేయమన్నారా అన్నాడు. లోగడ దినం సురేష్ బాబు రావటం, ఆవిడతో మాట్లాడటం చూచి ఉన్నాడుగా. సురేష్ మనసులో తొందరను అణుచుకుని, మంచిది కబురు చెయ్యి, ఆమెతోనే మాట్లాడి వెళ్తాను అన్నాడు ఉదాసీనంగా. నౌకరు వెళ్ళాడు. మరి కాసేపటికి అచలాదేవి గుమ్మానికి కట్టిన తెర తొలగించి గదిలోకి వచ్చింది. సురేష్ లేచి నిల్చున్నాడు. మహిం వాళ్ళ ఊరు వెళ్ళాడు, ఒక్కసారి మీతో కలిసి మాట్లాడి వెళ్ళమని ఎంతో చెప్పాను, విన్నాడు కాదు. అచలాదేవి ముఖం క్షణకాలం మాత్రమే దైన్య మేఘావృతమైంది. నమస్కారం చేసి కుర్చీలో కూర్చుంది. బహుశా ఏమైనా మరీ తొందర పనులున్నాయేమో ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఎవరికి జ్వరం గట్రా రాలేదు కదా, మృదువుగా అంది. అచలాదేవి నమస్కృతికి సిగ్గుపడుతూ సురేష్ ప్రతి నమస్కారం చేశాడు. ఆమె అంత శాంతంగా నిర్వికారంగా మాట్లాడుతూ ఉంటే తన అనవసరపు ఆవేశానికి సిగ్గు తెచ్చుకున్నాడు. తిన్నగా తన కంఠస్వరాన్ని సహజమైన స్థాయికి తెచ్చుకుని, తొందర పనులుంటే మాత్రం 2 నిమిషాలు వచ్చి మీతో మాట్లాడిపోకూడదు, అంత కొంప ఏం మునిగిపోతుందని. మళ్ళీ ఎప్పుడు వచ్చేది తనకే తెలియదట కూడాను. ఎవరికైనా సుస్థిగా ఉంటే మాత్రం
అయినా ఈయన వెళ్ళి ఆదరించవలసిన ఆప్త బంధువులు ఎవరున్నారు కనుక. నేనైతే ఒక్కనాటికి అలా హడావుడిగా వెళ్ళను సుమా అన్నాడు. అచ్చలాదేవి ముఖంలో లజ్జాద్యోతకములైన హాసచంద్రికలు వెలివిరిసాయి. మీకు ఇంకా ఎవ్వరూ ఒకతే తటస్థపడలేదు కాబట్టి అలా అంటున్నారు. తటస్థపడిన నాడు మీరు కూడా ఆయనలాగే బేవరసగా పరిగెత్తుకుపోతారు, తప్పదు. హెబ్బెబ్బే, నా సంగతి మీకు తెలియదు, తెలిస్తే అలా అనరు అన్నాడు సురేష్ కుర్చీ చేయి బిగించి పట్టుకుని గట్టిగా. చూద్దాంగా, రానియండి ఆవిడగారిని. సరే చూడండి, నేను నా మిత్రులకు చెప్పకుండా ఏ విషయాన్ని మహింబాబులాగా దాచిపెట్టుకునేవాణ్ణి కాదు. మర్మం విడిచి బయటికి చెప్పివేయటమే నా తరహా. ఆవిడగారిని రానియమంటున్నారు, మీతో చెప్పకుండా మీ సలహా తీసుకోకుండా నేను ఏ ఆవిడను తీసుకురాను. మీరేమిటి, మహిమ ఏమిటి, నాకిద్దరు ఒకటే. మిమ్మల్ని వేరువేరు వ్యక్తులుగా నేను ఇక భావించలేను. చిరునవ్వు వెలుగులు చిలికి లజ్జావంతమైంది అచ్చలాదేవి ముఖం. సరే, అన్ని సంగతులు తెలియకపోతాయి కనుకనా. మీరు పరీక్షకు నిలువగలిగేంత వరకు మాత్రం మీ మిత్రుడు దోషి అని నేను భావించలేను. సరే, మంచిదే గాని ఈయన పరీక్ష దినం ఈ జన్మలో సందర్భపడుతుందో లేదో సందేహమే. ఆ సంగతికేమి కానీ, అసలు నేను ఇవాళ నిద్ర లేవటంతోనే ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకొచ్చానో తెలుసా? నిన్న రాత్రంతా కన్ను మూతపడలేదు, ఇవాళ రాత్రి కూడా నిద్ర రాదనే నమ్మకంగా ఉంది. నేను అనేక అపరాధాలు చేశాను, అన్నీ వరుసగా మీ ముందు ఒప్పుకొని మరీ వెళ్తాను. నేను వచ్చిన కారణం అది. సురేష్ బాబు బ్రాహ్మ విద్వేషి అని అచ్చలాదేవి ఎరుగును. అందుచేత ఆమె శంకాన్విత స్వాంతయ్యి అతని కేసు చూస్తూ మౌనంగా కూర్చుంది. సురేష్ ఆరంభించాడు. నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి మహిమ్ వచ్చి ఉన్నాడు. మీకు తెలుసుగా, బ్రహ్మ సమాజం పట్ల నాకు సదభిప్రాయం లేదని. అవును తెలుసును అన్నదామె తల ఊపుతూ. తెలియకుండా ఎలా ఉంటుంది, నిన్నటి వరకు మిమ్మల్ని నేను ఎరగను, అంచేత కనీసం ఒక్క నెలపాటైనా మిమ్మల్ని వచ్చి కలుసుకోవద్దని మహిమ్ బాబును నిషేధించాను, తెలిసిందా? పురుషులు ఎవరైనా మర్చిపోవాలంటే ఒక్క మాసం రోజులు చాలునని, అంతకన్నా ఎక్కువ కాలం పట్టదని మీరు అనుకున్నారన్నమాట. శూలాల వలె వచ్చి తగిలిన ఈ మాటల్ని సురేష్ శాంతంగానే సహించాడు. అవును, అలాగే ఏమో అనుకుని ఉంటాను, మొదటినుంచి తెలివి తక్కువ వాణ్ణేగా. ఆ నెల రోజుల్లోగా మరింకో సంబంధం వెతికి మహిమ్కు వివాహం చేసేద్దామని ఒక సాంఘాతిక షడ్యంత్రం కూడా పన్నాను. నా మిత్రుడై ఉండి ఒక స్త్రీ మోహంలో పడిపోయి తన పవిత్ర హిందూ సంఘాన్ని త్యజించటం, అది నేను సహించలేకపోయాను. అచ్చల ఒక నిట్టూర్పు విడిచి అడిగింది. తరువాత చిన్నబోయిన ఆమె ముఖం కేసి చూస్తూ సురేష్ మందహాసం చేశాడు. ఆ తరువాత భయపడవలసిన అవసరమేమీ లేదు, నా పాప సంకల్పాన్ని గయలో విడిచిపెట్టాను. మిమ్మల్ని తప్పకుండా వెళ్ళి కలుసుకోమని అతన్ని నిన్న రాత్రి ఎంతో ప్రార్థించాను. నా అనుచిత నిషేధాన్ని పాటించాడు కానీ ఈ ఉచిత ప్రార్థనను మాత్రం నిరాకరించాడు. మీతో చెప్పకుండానే కలకత్తా విడిచిపెట్టి వెళ్ళాడు. వెళ్ళటానికి కారణమేమైనా చెప్పారా? అత్యవసరం అని మాత్రం అన్నాడు, అంతే. అచ్చల మరొకసారి నిట్టూర్పు విడిచింది. తనలో తాను గొణుక్కుంది. అత్యవసరం, అత్యవసరం, ఎప్పుడూ ఆయన నోటి వెంట అదే మాట, అత్యవసరం. అది ఆయన సర్వస్వం. ఒక చీటీ అయినా రాసి పంపవచ్చునే. వారెప్పుడూ చీటీ రాయరు. సురేష్ కాసేపు ఊరుకుండి మళ్ళీ తల ఎత్తి అచ్చలాదేవి కేసు చూస్తూ, ఆ అవసరం ఏమిటో చెప్పడు, మళ్ళీ ఎంతసేపటికి తన సుఖదుఖాలే, తన మంచి చెడ్డలే, ఒట్టి స్వార్థపరుడు, ఎవరిని తన వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకునియడు, కఠినాతి కఠినుడు, ఉపవాసాలతో రోజులు గడుపుతూ కూడా ఒక్క పైసా నా చేతి మీదుగా తీసుకున్నాడు కాదు, రాతి గుండె మనిషి.
అతని మూలాన నేనేమి సుఖపడ్డాను, నువ్వు మాత్రం అతని చేసుకుని ఏం సుఖపడతావు? ఇలా చెప్తూ చెప్తూ అశ్రుగణాలు తుడుచుకొని బలవంతాన నవ్వు తెచ్చుకొని, చూసావా బయటికి ఎంత కఠినంగా కనిపిస్తానో నా గుండె అంత మెత్తన. మహింబాబు ప్రకృతి నా ప్రకృతికి పూర్తిగా వ్యతిరేకం, అయినా మా స్నేహం వంటిది ప్రపంచంలో బహు అరుదు అన్నాడు. నాకు తెలుసు సురేష్ బాబు, ఇప్పటికీ మీ స్నేహం అక్షయమే అన్నది అచలాదేవి తల వంచుకుని మృదువుగా. చిన్ననాటి అనుభవాలన్నీ సురేష్ హృదయంలో సందడి సాగించాయి. నీకు అంతా తెలుసు గనక నేను తెలుసో తెలియకో మీ ఇద్దరి పట్ల కావించిన శత్రుత్వం మళ్ళీ నా హృదయాన్ని గాయపరచకుండా అనుగ్రహించండి. ఆవేశం చేత సురేష్ కంఠస్వరం అశ్రురుద్ధమైంది. అతని వ్యాకులత అచలాదేవి హృదయాన్ని కూడా కదిలించింది. ఆమె కూడా కన్నీళ్లు తుడుచుకునేందుకు బయట చెంగు అందుకుంది. ఇంతలో ఆమె తండ్రిగారు లోపలికి అడుగు వేస్తున్నాడు. కేదార్ బాబు సురేష్ను చూసి సంతోషించాడు. ఓహో వచ్చాడా సురేష్ బాబు? సురేష్ లేచి నిల్చుని నమస్కారం చేశాడు. మహింబాబు కబురేమైనా తెలిసిందా? అతనిప్పుడు నీతో వచ్చినట్లు లేదే అని అడిగాడు కేదార్ బాబు ఇంకా కూర్చోకుండానే. సురేష్ చెప్పాడు, మహింబాబు ఇవాళ ఉదయం బండికి ఏదో అవసర కార్యం మీద స్వగ్రామం వెళ్ళాడు, ఆ కబురు చెప్పిపోదామని వచ్చాను. స్వగ్రామం వెళ్ళాడా అని ఆశ్చర్యచకితుడై పలికి కేదార్ బాబు రవంత కోపం కూడా వచ్చి అన్నాడు, వెళితే వెళ్ళాడు మనకేం సంబంధం? కానీ సురేష్ బాబు నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినప్పుడల్లా బెరుకేమీ లేకుండా మా ఇంటి మనిషిలాగే వచ్చిపోతూ ఉండు, నాకదే సంతోషం. మరింకెన్నడూ మాకు తన ముఖం చూపించవద్దని మిథ్యాచారి, నీ మిత్రరత్నంతో ఈసారి కలిసినప్పుడు చెప్పే సిగ్గు బిడియాలు లేకపోతే మానే, ప్రపంచంలో అవమానానికైనా వెరవద్దు. సురేష్ తల వంచుకున్నాడు. వచ్చిన కోపాన్ని తమాయించుకుని కేదార్ బాబు ఉత్సాహంగా అన్నాడు, సురేష్ బాబు నువ్వేమీ చిన్నబుచ్చుకోకు, నీ కర్తవ్య పాలనను నేను గౌరవిస్తాను. మమ్మల్ని నువ్వు ఘోర విపత్తు నుంచి రక్షించావు, మేము నీకెంతైనా కృతజ్ఞులం. కూతురు వైపు తిరిగి మళ్ళీ అన్నాడు, నిన్నటి నుంచి నాకు చెడ్డ ఆశ్చర్యంగా ఉన్నదమ్మాయి, సురేష్ లాంటి మనిషితో అతనికి ఎలా స్నేహం కలిసింది అని, ఆ స్నేహం ఇంతకాలం ఎలా నిలిచింది అని. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఎంతో ప్రపంచానుభవం ఉన్న నన్నే అతడు బోల్తా కొట్టించాడే. సురేష్ పెదవి విప్పలేదు, ముఖమెత్తి ముసలాయనకేసి చూడనూ లేదు. కేదార్ బాబు కాసేపు ఊరుకుని, సురేష్ బాబు నీతో చాలా విషయాలు మాట్లాడాలి, కాసేపు కూర్చో దుస్తులు మార్చుకొని వస్తాను అన్నాడు. ఇప్పుడు కాదులేండి, చాలా ఆలస్యమైపోయింది, మరొకప్పుడు వస్తాను అని వ్యస్త హృదయుడై బయలుదేరిన సురేష్ను మరీ బలవంతం చేయలేక కేదార్ బాబు గుమ్మందాకా పంపించి తిరిగి వచ్చాడు. సురేష్ మర్నాడు కూడా అదే సమయానికి ఆ ఇంట్లో హాజరైనాడు. మూడో నాటి ఉదయం కూడా అతని బండి ఆ గృహం ముందు ఆగింది. ఇక్కడితో శరచంద్ర చటోపాధ్యాయ విరచిత గృహదహనం మొట్టమొదటి భాగం పూర్తి అయింది. ఈ రచనపై శ్రోతల అభిప్రాయాలను తెలుపుకోరుతున్నాను. ఆలకించినందుకు ధన్యవాదాలు.